దేవుడిచ్చిన ఈ చక్కని జీవితాన్ని ఇలాంటి సమస్యలో ఆత్మహత్య చేయడం అదొక పరిష్కారమా? మరి యేసు ప్రభువును కలిగిన వారు ఏ విధంగా ఉండాలి ఈ లోకంలో? ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు 33 సంవత్సరాలు కూడా వేదన, బాధ, తూలనాడడం, హింసించడం ఇవన్నీ అనుభవించినాడు. మనకు ఈ విధంగా మనసు బాధ కలిగినప్పుడు, ప్రజలు మనల్ని నిందించినప్పుడు మనము ఎలాంటి మనోభావం కలిగి ఉండాలి? హౌ వీ షుడ్ రెస్పాండ్? ఈ మధ్యలో ఒక యవనస్తుడు ఉద్యోగ స్థలంలో ఎవరో అవమానించినారని చెప్పి మంచి భార్య భర్తలు చక్కని కాపురం, 5.5 సంవత్సరాలు అట వివాహమే, ఉద్యోగంలో ఆ నిందలు భరించలేక, అంటే అవమానం భరించలేక ఇంటికి వచ్చినాడు. భార్యతో కలిసి భోజనం చేసినాడు, టీవీ దగ్గర కూర్చున్నాడు, వారు ఐపీఎల్ మ్యాచ్ చూసినారంట మధ్యరాత్రి దాకా. దాని తర్వాత భార్య ఒక చున్నీతో ఊరేసుకొని చనిపోయినాడు. భార్య నిద్రలో ఉంది, మరి గాఢ నిద్రలో ఉంది. ఆమె మధ్యరాత్రి 2 గంటలు లేచి ఆమె బాత్రూమ్ పోవాలని లేచినప్పుడు భర్త శవమై ఉరిలో వేలాడుతున్నాడు. అంటే ఒకసారి ఊహించుకోండి, ఆ 33 ఏండ్ల యవనస్తుడు ఇంకా జీవితం ఎంత ఉన్నదండి? దేవుడిచ్చిన ఈ చక్కని జీవితాన్ని ఇలాంటి సమస్యలో ఆత్మహత్య చేయడం అదొక పరిష్కారమా? మనం చాలా వింటాం, భార్య కాపురానికి రాలేదు, భార్య తూలనాడింది, భార్య మరి అతన్ని ప్రేమించడం లేదని చెప్పి ఊరేసుకోవడం, భర్త బాధ పెడుతున్నాడని ఊరేసుకోవడం, కాల్చుకోవడం, అంటే ఇవన్నీ మనం వార్తలు వింటూ ఉంటాం. మరి యేసు ప్రభువును కలిగిన వారు ఏ విధంగా ఉండాలి ఈ లోకంలో? అంటే వీ హ్యావ్ టు గెట్ మెంటలీ ప్రిపేర్డ్ అనమాట. నీ మనసును ధైర్యం చేసి నిబ్బరం చేసుకోవాలి. ప్రభు నీలో ఉన్నాడు, ఆయన విజేషాలు ఇవన్నీ ఆయన భరించినాడు, నీ కొరకు భరించినాడు. మరి ప్రభువును అంగీకరించిన వారు ఎప్పుడు కూడా ఇలాంటి పని చేయలేరు, చేయరు, చేయకూడదు కూడా. ఎందుకంటే వాక్యం మనకు వెలుగునిస్తుంది కదా. అయితే మరి వాక్యంలో పరమగీతం 2:2 చదివినప్పుడు ఇది సంఘము మరియు వరుడైన క్రీస్తు, వధువు సంఘము వరుడైన క్రీస్తుకు పోల్చి పరమగీతం రాయబడి ఉన్నది. అయితే 2:2 మనం చూస్తాం, బలురక్కసి చెట్లలో వల్లీ పద్మము ఉండునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది, అడవి వృక్షంలో జల్దర్ వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. అంటే సంఘానికి సమస్యలు తప్పలేదు, వధువు సంఘానికి సమస్యలు తప్పదు, వరుడైన ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ప్రభువుకు సమస్యలు తప్పలేదు. అంటే బలురక్కసి చెట్లలో అంటే ముళ్ళ పొదల్లో వల్లి పద్మం ఉన్నట్లు, అంటే అంతా ఎదుర్పు, అంతా ద్వేషం, అంతా దూషణ, అంతా ద్వేషం మధ్యలో సంఘం ఉన్నది. అంటే సంఘము ప్రతినిత్యం హింసింపబడుతుంది. మనం అనుకుంటాం మొన్న అలా జరిగింది, అక్కడ అలా జరిగింది, కాదు. సంఘం పుట్టినప్పటి నుండి హింసింపబడుతుంది, ద్వేషింపబడుతుంది. ఆయన సంఘానికి వరుడైన ప్రభు సదా తోడై ఉన్నాడు కదా. వరుడైన ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు 33 సంవత్సరాలు కూడా వేదన, బాధ, తూలనాడడం, ద్వేషం, దూషణ, మరి అపహాస్యం చేయడం, గేలి చేయడం, మరి హింసించడం ఇవన్నీ అనుభవించినాడు. అంటే ఒక క్రైస్తవుడు మరి ఎంత నిట్టారుగా నిలబడ ఇవన్నీ ఎదుర్కొని ప్రభు యొక్క మహాశక్తి ద్వారా. అందుకే పౌలు భక్తుడు అంటాడు ఎఫెసీ పత్రిక 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తి ద్వారా మీరు బలవంతులుగా ఉండాలి. యూ షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్ టు ఫేస్ ఎనీ టైప్ ఆఫ్ సచ్ థింగ్. ఒకరు తిట్టినారు కాబట్టి పోయి చచ్చినారు, ఒకరు కోప్పడినారు కాబట్టి జీవితం అంతం చేసుకున్నారు, లేక ఏదో ఓటమి వచ్చింది వ్యాపారంలో ఓడిపోయినాం కాబట్టి మేము ఉరేసుకొని చచ్చిపోతాం, అప్పుల పాలమైనాం కాబట్టి మేము భార్య భర్తలు పిల్లలు అందరు కలిసి మేము ఒక్కమడిగా చచ్చిపో, అలా కూడా మనం చదువుతూ ఉంటాం కదా. అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫేస్ లైఫ్ అనమాట. చావడం కంటే బ్రతకడం కదా ఎక్కువ ధైర్యం కావాలి. చావడం ఒక పిరికి చర్య అని అంటారు, ఆత్మహత్య ఒక పిరికి చర్య, కానీ జీవించడానికి ప్రభు శక్తి మనకు చాలినది. ఒక మంచి మాట యెషయా గ్రంథం 51 బుక్ ఆఫ్ ఐషియా 51:7 చూడండి, నీతిని అనుసరించు వారలారా నా మాట వినుడి, నా బోధను హృదయం అందించుకున్న జనులారా ఆలకించుడి, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి,
వారి దూషణ మాటలకు దిగులు పడకు. వారు దూషించినప్పుడు వెంటనే భయపడిపోవడం, వారు బాధ పెట్టినప్పుడు వెంటనే వణికిపోవడం, వారు పెట్టే నిందకు నిలవలేకపోవడం అది ఎప్పుడు కూడా వలదు.